ఈ మట్టిలో తిరగబడే తత్వం ఉన్నది. ఈ మట్టిలో ప్రాణాలు పోయినా సరే నిటారుగా నిలబడి కొట్లాడే ఒక తత్వము ఆలోచన ఉన్నది. ఇవాళ మీరు ఆలోచన చేయండి, ఎందుకు తెలంగాణ ప్రజల్ని అనుమానిస్తుండు అవమానిస్తుండు కేసీఆర్? ప్రశాంత్ కిషోర్, సోమేష్ కుమార్, అరవింద్ కుమార్, అంజనీ కుమార్, సందీప్ కుమార్ ఇలాంటి బిహారీ మూటతోని ఎందుకు కేసీఆర్ జంటగట్టిండో మీరు ఆలోచన చేయండి. దీనికి గల కారణాలు మూలాలను చూడండి. కేసీఆర్ డిఎన్ఏ, కేసీఆర్ మూలాలు, కేసీఆర్ ముత్తాతలు బీహార్ నుంచి వలస వచ్చిండ్రు. ఇది నేను చెప్తలేను. 2008లో టీవీ5 ఇంటర్వ్యూలో కొమ్మినేని శ్రీనివాసరావు గారు అడిగిన ప్రశ్నకు స్వయంగా కేసీఆర్ చెప్పిండు, మా ముత్తాతలు బీహార్ నుంచి వలస ఇక్కడికి బ్రతకడానికి వచ్చిండ్రు, మేము అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినాం. పెద్దలు సత్యనారాయణరావు గారు ఎప్పుడు చెప్పేది, మా ముత్తాతలు బీహార్ నుంచి వచ్చిండ్రు. ఇవాళ కేసీఆర్ నిజం చెప్పడు, సత్యనారాయణరావు గారు చెప్పాలన్నా లేడు. ఇక మిగిలింది ఇవాళ ఉన్నది మీడియాకు అందరితో సంబంధాలు ఉన్నది. గోనె ప్రకాశ్రావు గారు ఉన్నారయ్యా, గోనె ప్రకాశ్రావు గారిని అడగండి, చెప్తాడు కేసీఆర్ పూర్వీకులు వీళ్ళందరూ ఏ ప్రాంతం నుంచి వలస వచ్చిండ్రు అంటే, బీహార్ నుంచి వలస వచ్చిన, తెలంగాణ మీద ఆధిపత్యం సాధించిన, తెలంగాణకే నాయకత్వం వహిస్తున్న, తెలంగాణ ఉద్యమాన్ని నిర్మించిన అని చెప్పే కేసీఆర్ బీహారోడు. అందుకే ఆయన బీహార్ నుంచి ముఠాను తెచ్చుకొని తెలంగాణను మళ్ళీ ఆక్రమించుకోవాలనుకుంటుండు.